నువ్వు మా మంట చిగినావు అప్పుడు, అయితే మేము ఇచ్చినాం సరే పోనీ గ్రామ పంచాయతీ మన ఇద్దరు తండాలకు ఉపయోగపడుతుందని ఇచ్చినాం మేము, అయితే నీ సొంతం అవుతుంది అయ్యాలా? ఇప్పుడు మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు నీ సొంతానికి మేము భూమి ఇస్తున్నామని వచ్చేసి అగ్రిమెంట్ ఇచ్చారా మీరు? అట్లాంటి అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏం లేదు. ఇప్పుడు సార్కి మనం అడిగేది ఒకటే, ఇప్పుడు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నారు, ఈ దృష్టిలో నువ్వు ఉంచుకొని ఎంఆర్ఓ గారితో అవుతుందా, ఎండిఓ గారితో అవుతుందా, ఎంపీపీ లేకపోతే ఏ విధంగా అవుతుందో వీళ్ళకి ప్రాబ్లం లేకుండా చెయ్యి బాబాయ్. ఇది ఇట్లా కాదు, అది అది నీరు కార్చుకున్నట్టు అది 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 కరెక్ట్ కాదు మాయా మాయా. మేము తీర్మానం రాయ్, నేను బరాబర్ చేపిస్తాను తీర్మానం రాయ్, లేకపోతే డ్యూటీ నుండి నా నా చేత కాదని మీ కంప్లైంట్ పెట్టుకో. ఇంటి పనులు మేము చెప్పిస్తాం. మొన్న ఇంటి పన్ను కోసం అని చెప్పేసి వస్తే నేను అన్న నాలుగు అది కాదు, ఇంటి పన్ను ఎవరు వసూలు చేసేది? పన్ను కడతాం ఇగో ఒక్క నిమిషం. మా అన్న నువ్వు కూడా చెప్పిగా చెప్పండి సార్, కాయ విధంగా జమ్మి తారని తెలియదా గ్రామ పంచాయతీ జమ్మి, నువ్వు కాయ విధంగా అగ్రీవో పచ్చ గ్రామ పంచాయతీ సెక్రటరీ కాయ విధంగా అగ్రీవో గ్రామ పంచాయతీ భానుకరం కదా, మా గ్రామ పంచాయతీ భాగం జమ్మి చేయగల 35,000 అయినా 7 గంటల జమ్మి తిని రమేష్ సహాయక లేదు లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసర్ సారు కనుకో, గ్రామ పంచాయతీ ఆఫీసర్ వరకు 30,000 రూపాయలు ఇచ్చాను. అందులో గడ్డ వెంకట సాక్షి, కోయల సత్యం సాక్షి, మాలతి వీరమ సాక్షి, రతన్ సింగ్ కిషన్, నేను సాక్షి, అందులో మేము అందులో ఖానే పైన మా బలరామ బాబాయ్, మా గోప కోట్య, మా అమ్మ కేశ అందరు, మా అమ్మ మిత్రవర్గలందరూ. అంటే గ్రామ పంచాయతీ కానీ ఇచ్చిండ, గ్రామ పంచాయతీ కానీ ఇచ్చిన ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ మీరు ఇచ్చారు ఆ భూమి వాళ్ళ పేరు ఉంది రామే ప్రయత్నం అని రిజిస్ట్రేషన్ ఏ గీయబ పట్టా దిగిరా రెస్పాన్స్ కుకంచి. ఇదే 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 విషయంలో అప్పుడు బగ్గునాయక్ గారు సర్పంచ్ ఉండి సర్పంచ్ ఉన్నప్పుడు ఎకరమో 2 ఎకరాలు మన లచ్చతండ తీసుకొని అది మొత్తం గ్రామ పంచాయతీ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఉన్నది, హద్దులు వేసిండు వాళ్ళు కూడా రైతు వేదిక పక్కన ఈ మొత్తం అన్ని మొత్తం కట్టుకున్నారు. అంటే ఆ విధంగా ఎవరైనా కనుక గ్రామానికి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ పేరు మీద అది గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించాలి. ఫస్ట్ ఏమన్నారంటే గ్రామ పంచాయతీ లేదు అని చెప్పేసి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఒక నిమిషం, మాకు ఏమన్నా ఫస్ట్ గ్రామ పంచాయతీ కడతారు, మీరు ఫ్రీగా ఇస్తే మీ పేరు ఉంటుంది, ఇస్తే మీ తాతల పేరు, మీ తండ్రి పేరు, అంటే మా తాతల తండ్రి పేరు ఏమిటంటే మాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు అంటే అంతే అందరి రకాల అయితే 35,000 రూపాయలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ 3 లక్షలు 4 లక్షలు అనేది వద్దులేదు, ఫ్రీగా అంటే ఫ్రీ వద్దులు, ఎంతో కొంత డబ్బులు అంటే 35,000 రూపాయలు వచ్చినా, అందులో 7 గంటల భూమి 138 సర్వే నెంబర్. అదే ఇప్పుడు ఇది మాత్రం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి గ్రామ పంచాయతీ అండర్టేకింగ్ లో మీరు. ఇది కాదు నర్సరీ కూడా జాగించాం, అక్కడ కూడా 7 రోజులు జాగించాం, మళ్ళీ చక్రకల షెడ్కి ఇచ్చాం, నర్సరీకి ఇచ్చాం, వీళ్ళు క్రీడా క్రీడా ప్రాంగణానికి ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ భీకుని అయింది అక్కడ మాడతోట పక్కన బాగానే ఇచ్చారు. మీ తండ పెద్దది, మీరు పెద్ద మనసు ఉన్న వాళ్ళు, మరి భూములు జాగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ వరకు డెవలప్ కావాలని మంచి ఉద్దేశంతో ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అదే మంచి ఉద్దేశంతో మీరు కూడా ఈ మొత్తం ల్యాండ్ మాత్రం మీ హ్యాండ్ఓవర్లో చేసుకుని వాళ్ళకి మంచి మంచి న్యాయం చేయండి. ఒక రోజులు చేస్తారా, 2 రోజులు చేస్తారా? రెండు విషయాలు, లైట్ విషయం అన్నారు కదా, లైట్ విషయం మొన్న కావళి పెద్ద చచ్చిపోయింది కదా ఇక్కడ, అయితే వసంత అన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, ఆ రోజు కవితమ్మ వచ్చింది, కవితమ్మ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే సాహెబ్, మాజీ ఎమ్మెల్యే సాహెబ్ వచ్చిండు, ప్రజెంట్ ఎమ్మెల్యే సాహెబ్ వచ్చింది, అప్పుడు అడిగాను కవితమ్మ మరి నాకు మాకు లైట్ ఇవ్వమా, రెండోది మంజత నుంచి సెక్రటరీ షెడ్ వరకు ఆరానికి రోడ్ ఒకసారి శాంక్షన్ చేయమంటే నన్ను లైట్ ఇస్తాను, నీతో పాటుగా లేకపోతే నన్ను లైట్ ఇస్తాను, రోడ్ కూడా చూస్తాను మంజాన. ఇది విషయం నేను లేనప్పుడు మనం మా బాబాయ్ జరిగిపోయిన ఒక డౌట్ అన్న, ఇప్పుడు ఎన్ని కుంటల భూమి అమ్మినావు ఎక్కడ? ఇప్పుడు అక్కడ జీపీకి
ఎవరికి అమ్మలేదు, ఎవరికి ఇంతవరకు ఎవరికి భూమి అమ్మలేదు. గ్రామ పంచాయతీ కట్టిస్తా అని చెప్పి మేము.